మామూలుగా నండి 9వ నెల పడిన తర్వాత ఈ పొజిషన్ ఫిక్స్ అయిపోతుంది ఎందుకంటే ఫ్లూయిడ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది నెలలు నిండుతున్న కొద్దీ ప్లసెంటా ఫంక్షన్ తగ్గుతూ వస్తుంది బేబీ పెరుగుతూ వస్తుంది కాబట్టి ఫ్లూయిడ్ కూడా తగ్గుతుంది ఎప్పుడైతే ఫ్లూయిడ్ తగ్గుతుందో బేబీకి కదిలే అవకాశం చాలా తగ్గిపోతుంది కాబట్టి ఈ కదలలేదు కదా కాబట్టి ఒక పొజిషన్లో ఫిక్స్ అయిపోతుంది అన్నమాట అలాగే బ్రీచ్ కారణాలు చాలా ఉన్నాయండి కొన్నిసార్లు జస్ట్ బై ఛాన్స్ కూడా వస్తుంది అది ఎప్పుడైతే పైన బ్రీచ్ తల కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి పైన ఫండస్లో స్థలం లేనప్పుడు అది కిందికి వస్తుంది మామూలుగా యూట్రైన్ అనామలీస్ ఉన్నప్పుడు కొన్నిసార్లు సెప్టేట్ యూట్రస్ అని ఉంటుంది యూట్రస్లో సెప్టమ్ ఉంటుంది అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి 34 వీక్స్ తర్వాత ఒక పొజిషన్ వచ్చాక యూజువల్గా మారదండి వాట్ ఈస్ ఈసీజీ ప్రొసీజరే అది ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అంటారు ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అంటే పొట్ట మీద నుంచి బేబీని టర్న్ చేయడం అన్నమాట సో అది ఏ పొజిషన్ బేబీ ఎప్పుడు ఇలా వంగి ఉంటుంది ఆ వంగి ఉన్న పొజిషన్లోనే మేము ట్రై చేయాలి దానికి పేషెంట్ కోఆపరేట్ చేయాలి తర్వాత చేసే ముందు ఒకసారి ఎన్ఎస్టీ అని ఒక టెస్ట్ చేస్తాం నాన్ స్ట్రెస్ టెస్ట్ అని అంటే బేబీ హార్ట్ బీట్ మూమెంట్స్తో ఎక్కువ అవుతుందా లేదా అన్నది చూస్తామన్నమాట మేము సో అది చేసినప్పుడు అది బేబీ బాగానే ఉందంటేనే ట్రై చేస్తాం మళ్ళీ ఒక్కొక్కసారి చాలా తొందరగా కదిలిపోద్ది కొన్నిసార్లు మేము ఏం చేసినా బేబీ కదలదు అదే పొజిషన్లో ఉంటుంది కాబట్టి దానికి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉండాలి పొట్ట మీద ఉట్టి పౌడరే వేయాలి అని తీసే ఇవ్వము వేసి పేషెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు కోఆపరేట్ చేయాలమ్మా అని మేము చేస్తున్నప్పుడు కొన్నిసార్లు యూట్రస్ గట్టిగా అయిపోతుంది మనం గట్టిగా నొక్కుతున్నాం కాబట్టి అలాంటప్పుడు అది కదలదు కొన్నిసార్లు ఈజీగా కదులుతుంది ఈజీగా కదిలింది కదా చాలా బాగా వచ్చేసింది మనం సంతోషిస్తే మళ్ళీ వెనక్కి ఇడిపోద్ది అది సో అది కూడా సంభవిస్తుంది అన్నమాట కాబట్టి ఈసీవీ అన్నది చెయ్యొచ్చు చెయ్యాలి కూడాను చాలామంది చేయట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఈ ఒకవేళ బ్రీచ్ పొజిషన్ వస్తే కనుక మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మీరు ఎందుకు చేశారు దైన్మూలాంచి వచ్చిందని వాళ్ళు కోర్టులో సూ చేయొచ్చు కదా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళిపోతారు అంచేత ఎందుకు వచ్చిన సోదని చేయట్లేదు తర్వాత బ్రీచ్లో ఏం ప్రాబ్లం అంటే మాకు బ్రీచ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే బాటమ్ పోర్షన్ కాబట్టి ముందర చాలా చిన్నగా ఉండే ఆ బాటమ్ పోర్షన్ వచ్చేస్తుంది కాబట్టి సర్వీక్స్ ఫుల్లీ డైలేట్ అంటే 10 సెంటీమీటర్స్ డైలేట్ అవ్వాలి ఇది వచ్చేసినప్పుడు అది 8 సెంటీమీటర్స్ కూడా ఉండొచ్చు ఇవి వచ్చేసింది అనుకోండి షోల్డర్స్ రావాలా నెక్స్ట్ బ్రీచ్ అంటే బిస్ట్రోకాంటిక్ డయామీటర్ అంటాం అది కొంచెం చిన్నగా ఉంటుంది దాని తర్వాత షోల్డర్స్ రావాలి షోల్డర్స్ ఇరుక్కుపోవచ్చు షోల్డర్స్ ఒకవేళ వచ్చిన తల ఇరుక్కుపోవచ్చు కాబట్టి బేబీ పోయే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ బేబీని గట్టిగా లాగినా బేబీకి మెంటల్ రిటార్డేషన్లు రావచ్చు ఈ భయానికి అందరూ ఇప్పుడు సిజేరియన్లు చేసిస్తున్నారు బ్రీచ్ ఉన్న పొజిషన్ ఉంటే సిజేరియన్. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMBLiv ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.